వెల్కమ్ టు ఈ న్యూస్. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను విధానాలను నిరసిస్తూ తెరాస ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు చెల్లా ధర్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత 7.5 సంవత్సరాల కాలంలో రైతులకు కావలసిన 24 గంటల కరెంటు ఇచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి కావలసినంత సాగునీరు అందించారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉన్నది. ఆ చట్టాల మీద సుమారుగా ఇప్పుడు ఇంతకుముందే పెద్దలు రవణ గారు చెప్పారు, సుమారుగా సంవత్సర కాలం నుండి కూడా రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేటర్ల చేతిలో ఉన్నది. మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ ప్రభుత్వంపై రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనట్లేదు, మెడలు వంచి తెలంగాణ ప్రభుత్వం కొనాలి అని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేసిందో దానికి సమాధానం చెప్పేటువంటి క్రమంలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఎవరు వరి ధాన్యాన్ని ఎవరు కొనాలి ఎవరు కొనదు జరిగింది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బీజేపీనేమో రిటర్న్ గా రైటింగ్ లో వరి ధాన్యాన్ని కొనేది లేదని చెప్పేసి వారు ఆర్డర్ కాపీ చేయడం జరిగింది. అది పత్రికా సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది. మరి ఢిల్లీ బీజేపీనేమో కొననుంటుంది, రాష్ట్ర బీజేపీ మాత్రం వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని చెప్పేసి దాని మీద మన ముఖ్యమంత్రి గారు సూటిగా, నీకు దమ్ముంటే, నువ్వు రైతుల పక్షపాతివైతే, నీ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే మీ కేంద్ర ప్రభుత్వం మీ ప్రధానమంత్రితో మాట్లాడి వడ్లు కొంటానని తెలంగాణ రైతాంగం పండించినటువంటి వరి ధాన్యాన్ని ఆర్డర్ను జీవో కాపీని తీసుకురా అని చెప్పడం జరిగింది. దానికి సమాధానం చెప్పకుండా అన్ని వేరే మాటలు మాట్లాడకుండా ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కూడా రాలేదు. మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ అడుగుతున్నది ఏంటి, మీరు తెలంగాణ రైతాంగం కొట్టినటువంటి వడ్లు కొంటారా లేదా అంటే ఇప్పటి వరకు సమాధానం చెప్పినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ దొంగలను మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, యువకులు, మేధావులు అందరూ కూడా గ్రామాలలో రైతులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలను తప్పదోన పట్టించి తప్పుడు మాటలు మాట్లాడి మన ముఖ్యమంత్రి గారి పట్ల రైతులకు కోపం వచ్చే విధంగా సిరివెల్ల గ్రామంలో 18వ వార్డు గల మెంబరు అకస్మాత్తుగా చనిపోవడంతో స్థానిక ఎన్నికలలో భాగంగా 18వ వార్డు అభ్యర్థిగా పసుల నరేంద్ర పోటీ చేయడం జరిగింది. నరేంద్రకు మద్దతుగా మాజీ జెడ్పీటీసీ యమగురప్ప, పీపీ లింగమయ్య, సజ్జల లింగమయ్య మద్దతు ఇస్తున్నారు. అందుకు గాను 18వ వార్డుకు సంబంధించిన కొట్టాలపల్లె కాధరా బాధరా గ్రామం సిరివెల్ల ఎస్సీ కాలనీలో కుక్కర్ గుర్తుకే ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. బాబు నీళ్ళు తాగనికి ఇక్కడి నుంచి తెచ్చుకాల్సిందేనా, ఈ బురదలో తెచ్చుకాల్సిందేనా, ఇంతేనేది ఎప్పుడు? అధికారులు ఎవరు పట్టించుకోలేదు కదా. ఈ ట్యాంక్ నీళ్ళు రావడం లేదా? ఇప్పుడైనా అంతకుముందు వచ్చినాయా? ఇంట్ల మీద మురుగు నీరు పారుతుంది. 3 వీధి దీపాలు స్తంభాలు ఉన్నాయి కానీ వీధి దీపాలు లేవు. దీని గురించి అధికారులకు ఎన్ని మాటలు విన్నవించుకున్నా గత తాగునీరు మెయిన్ తాగునీరు సమస్య ఉంది. ఆ తాగునీరు తెచ్చుకొనిక పోయే రస్తా చాలా అద్మానంగా ఉంది. మనిషి బిందె తీసుకొని తీసుకొచ్చే సందర్భం లేదు. దీన్ని ఎంతమంది ఎన్ని సందర్భం
ప్రతి సందర్భంలో అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు సమస్యను పరిష్కరించడం లేదు. దీన్ని మేము ఇదే మెయిన్ పాయింట్ పెట్టి ప్రచారం చేస్తున్నాం. మాకు ఈ కుక్కర్ గుర్తు కేసి గెలిపించి మేము ఈ సమస్యలను తీర్చగలుగు మా శాశక్తులో తీర్చగలుగుతామని ఈ ప్రజలకు ఈ కాదర్వాదరంలో తెలపరుస్తున్నాం. దీని గురించి ఈ ప్రజ ఈ కాదర్వాదర గ్రామస్తులు మా కుక్కర్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసి కోరుతున్నాం. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో గురువారం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో దొంగతనం జరిగింది. ఉదయం అయ్యప్ప స్వామి మాలదారులు పూజలు అనంతరం అల్పాహారానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి 2 వెండి కిరీటాలు, బంగారు మంగళసూత్రాలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వరి పంట కొనుగోలుపై హామీ ఇవ్వాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి రైతులు నాయకులతో కలిసి పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగించారు. వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 22వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో చెత్త మరియు అపవిత్రమైన మురికి నీటితో హిందువుల వైకుంఠధామం స్వాగతం పలుకుతుందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు మహాపుణ్యక్షేత్రం తర్వాత పుణ్యక్షేత్రంగా భావించుకునే హిందువుల వైకుంఠధామంలోనికి ఒక సంవత్సరం నుంచి మురికి ప్రవహిస్తూ మరియు మరణించిన జంతువుల వ్యర్థ పదార్థాలు వైకుంఠధామంలో వేయడం బాధాకరమన్నారు. ఇందులో కోలుతురు ఆయన పట్టించుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందే కానీ ఇవ్వలే కానీ మానవత్వం ఉండాలి. అన్ని మతాలలో ఎంతో పవిత్రంగా చూసుకునేటటువంటి శ్మశాన ఘాటుకను ఈ విధంగా ఒక మోరి కాలువ చెత్త కుండిలాగా చూస్తున్నారంటే మన మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థే కానీ ఆఖరికి ఈ శ్మశాన ఘాట్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా బాధాకరం. ఎంత వస్తే ఇక్కడ నడవడానుకోలేదు. ఈ మోరి నీళ్ళని దొక్కుంటా ఈ శ్మశాన ఘాట్ రావాల్సి వస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్ దగ్గరనే ఇంత ఘోరంగా ఉందంటే ఇమీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. పైకి మాటలు చెప్పడం కాదు, ఒకసారి చూడాలి ఎట్లున్నాయని. మినీ డంపింగ్గా మారుతున్న మన జవహర్ నగర్ హిందూ శ్మశాన వాటిక ఈ విధంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిల్వలు పేరుకుపోయాయంటూ ఒక పక్క బైల్ రైస్ను కొనమని కేంద్రం లేఖ పంపిస్తే రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పంజాబ్లో వరి ధాన్యాన్ని ఎలా కొంటారని, తెలంగాణలో వరి ధాన్యాన్ని ఎందుకు కొనరని ప్రశ్నించారు. తెలుగు అక్కడ ఏం చేస్తుందంటే సెస్ అనేటటువంటి పెంచుతారు మరి పెట్రోల్ డీజిల్ మీద.
ఎందుకంటే మనలకు చాలా మందికి స్పెషల్ ఏంటి ట్యాక్స్ రాలా అనేటటువంటి ఒక డౌట్ ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ పెంచితే వాళ్ళు వసూలు చేసినటువంటి ట్యాక్స్ లోపల రాష్ట్రాల్లో కూడా వాటా ఉంటుంది. కానీ తెలివిగా ఏం చేస్తున్నారంటే ఈ సెస్ వేసుకున్నారు. సెస్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, పన్ను మీద పన్ను వేసేటటువంటి దాన్ని సెస్ అంటారు. నిజామాబాద్ జిల్లా వెల్పూరు ఎక్స్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకుని రైతులకు అండగా ఉండాలని తెలిపారు. ఇది అసలు ప్లాన్ ఇవ్వాలి బీజేపీ నా కొడుకుంది. అందుకే ఈ డ్రామాలు దయచేసి అర్థం చేసుకోవాలా రైతన్నలారా. నేను బీజేపీలో ఉన్న రైతన్నలను కూడా కోరుతా ఉన్నా, ఇది మన బతుకు విషయం, ఇది పార్టీల విషయం కాదు. అనవసరంగా మోసపోకండి. మన రైతులలో చీలికలు వస్తే జరగబోయేది ఇదే అదాని గారు రచ్చుడు ఖాయం. మన పంటని తుట్టికి అమ్ముకునే అవసరం రావడం కూడా ఖాయమే. అప్పుడు ఏడ్చినా లాభం లేదు. నేను బీజేపీ రైతన్నలకు, బీజేపీలో ఉన్నటువంటి రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ నాయకుడు బండి సంజయ్ గారు ఒత్తిడి తీసుకురండి సార్, మీరు తీసుకురండి లెటర్. మేము ఎట్లే వరే ఎట్లే చేయడం, మేము ప్రశాంత్ రెడ్డిని గల్లబట్టి అడుగుతామని చెప్పి మీ సంజయ్ని అడగండి. మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథులు పాల్గొన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనుకున్నాను, అన్నీ కూడా వారి హయాంలోనే రావడం లేదు. మా నాన్నగారితో చాలా సంవత్సరాలు ఇద్దరు పనిచేశారు. వారు ఈ ప్రాంతానికి ప్రజలు మంచి ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు మున్సిపల్ మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ గా కొనసాగిండ్రు. అయితే మూడు పర్యాలలో ఎంత అభివృద్ధి అయిందో దాన్ని మిగతా వాళ్ళ పోల్చుకొని చూస్తే మన మంచిర్యాల ప్రజలకి అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ మధ్య ఈ స్టాచ్యూ కోసము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మన ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళ మాట్లాడిన తీరు ఎవరన్నా ఉంటే మీకు తెలుస్తుంది ఎంత బాధాకరంగా ఉంటుందో. కలెక్టర్ గారు ప్రజలకి చేయడానికి పబ్లిక్ సర్వీస్లో ఉన్నప్పుడు పబ్లిక్లో సెంటిమెంట్ చూసుకోవాలి, పబ్లిక్లో ఏం జరుగుతుందని చూసుకోవాలి. మేము నేషనల్ లీడర్స్కి వేయట్లేదు,
ఫ్రీడమ్ ఫైటర్స్కి వేయట్లేదు స్టాచ్యూ అని చెప్పి, మా ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్కి రావాల్సిన జాతి రాకుండా చేయడానికి అడ్డుకోకుండా ఉండాలి. ఎందుకంటే ఒక పర్టికులర్ టౌన్లో ఒక 40 ఏళ్ళు కొనసాగి 40 ఏళ్ళు ఇక్కడ ప్రజలకు సేవ అందించినప్పుడు వాళ్ళకి ఒక స్టాచ్యూ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే కృష్ణారావు గారిని కానీ వెంకటస్వామి గారిని కానీ కలుసుకున్నప్పుడు వాళ్ళు పోరాట పతిమ గుర్తించుకోవచ్చు. వాళ్ళు బయట పొలిటికల్ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న విష వైఖరిని వ్యతిరేకిస్తూ రైతు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈరోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో 2000 మంది రైతులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల మరియు ప్రజల పక్షాన ఉంటుందన్నారు. తెరాస అంటే తెలంగాణ రాష్ట్ర సమితే కాదు, తెలంగాణ రైతు సమితి అని అన్నారు. మరి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ముక్కిరాల చంద్రశేఖరరావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, మరి వారు గత 21 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవ చేస్తూ మరి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నాయకులను బలోపేతం చేస్తూ మరి వారి సేవలు అందిస్తున్నారు. మరి వారు గత ఇందిరవెల్లి కాంగ్రెస్ పార్టీ దళిత గ్రామ గ్రామాల కేంద్ర ప్రభుత్వ వైఖరిని చర్చ పెట్టాలి. తెలంగాణ రైతుల పట్ల బీజేపీ విష వైఖరిని వ్యతిరేక వైఖరిని వల్ల మనం గ్రామాల్లో రైతాంగానికి మొత్తంగా తెలియజెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలంటే ముందు ఈ లోకల్ బీజేపీ నాయకుల మీద ఒత్తిడి రావాలి. ఒక్కడు కూడా బయట తిరగద్దు. సోషల్ మీడియాలో కానీ బయట కానీ మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ రైతులు ఈ బీజేపీ కొడుకుల్ని నాయకుల్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, ముచ్చట్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియాలో కుక్క లెక్క మొరుగుడు కాదు, మీడియాలు ఎట్లా పడితే అట్లా మైకులు దొరకగానే మొత్తుకున్నాడు కాదు. మీకు దమ్ముంటే చేతనైతే తెలంగాణ వాటిని కేంద్ర ప్రభుత్వం కొనేటట్టుగా తెలంగాణ బీజేపీ నాయకులు చొరవ తీసుకోవాలి. 4 MPలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 ముగ్గురు MLAలు ఉన్నారు. మరి గడ్డి వీపుతున్నారా, గుడిగూరాల పండు తోముతున్నారా? ఎందుకు తెలంగాణ జనం మరి మీకు ఓట్లేసి ఎమ్మెల్యేలను ఎంపీలను చేస్తే మీరు ఢిల్లీలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురారు? మోడీని అమిత్ షా చూస్తే ఎందుకు మీ లాగులు నడుస్తున్నాయి? ఎందుకు మీరు అక్కడికి మాట్లాడలేరు? మొన్నదాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ పాదయాత్ర అంటాడు. చేయాల్సింది నువ్వు ఇక్కడ పాదయాత్ర కాదు, ఢిల్లీ యాత్ర చేయాలను. ఢిల్లీకి పోవాలి, మోడీతో మాట్లాడాలి, అమిత్ షాతో మాట్లాడాలి, సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడాలి. తెలంగాణ వడ్లు కొనేటట్టుగా ఈ బీజేపీ నాయకులు నారాయణపేట జిల్లా కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అధికార పార్టీ మహాధర్నా సభ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో నారాయణపేట పట్టణంలో గల బారం బావి నుండి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన మహాధర్నా సభ ప్రాంగణం వరకు ఊరేగింపుగా చేరుకుని ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. Thank you.
మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం వైఎస్ఆర్సీపీ అధ్యక్ష కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నందిపు మాట్లాడుతూ 2022 జనవరి ఫిబ్రవరి నెలలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిపారు. ఈ రెండు నెలల కాలంలో వార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా వారికి ఉన్న సమస్యలు తెలుసుకుని తన దృష్టికి తీసుకొస్తే మన ఎంపీ భరత్ సహకారంతో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సహకారంతో అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వర్కౌట్లోకి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లా మంత్రులకి అన్నింటికి అందరికీ కూడా అందరికీ కూడా నేను కాకపోయినా కొంతమంది వచ్చింది. అందరితో పాటు మనం ప్రత్యేకించి ఎలక్షన్ పెట్టి దాన్ని పూర్తిగా కూడా మనం ఎలక్షన్ పూర్తి విజయవంతం చేయాలని చెప్పేసి దీని మీద ఎన్ని సంవత్సరాలు బట్టి అంటే పార్టీ పుట్టినప్పటి దగ్గర నుంచి 11 ఏళ్ళు బట్టి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు బట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు బట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు, సంవత్సరం బట్టి ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా రాబోయే ఈ 2-3 ఏళ్ళలో కూడా మన వార్డుల్లో మనం చేసే పనులన్నీ కూడా ఇంకా పూర్తిగా వివరంగా మన ప్రజలు అందుబాటులో ఉండేలాగా ఏమైనా సమస్యలు ఉంటే మన స్థానికంగా ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, అలాగే మన జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఇంకా ఇతర మన నాయకులు కూడా ఉండడం జరిగింది. రావు సురూపా సర్వే కానీ ఇతరులు అందరూ ఉన్నారు. అందరికీ సమస్యలు మన సమస్యలు తీసుకెళ్ళి మనకి ఏమైనా వార్డులో ఎంత సమస్యలు ఏమైనా ఉంటే మనకి ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే మీరు దాన్ని నా దృష్టి తీసుకొచ్చిన పర్లేదు, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన పర్లేదు, తీసుకెళ్తుందండి. మనం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మనం అందరం కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత అంతా. దీన్ని ఎందుకు చెప్తున్నారంటే మనకి ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాం, ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి రాయమండ్రి మీరు నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములను ఇండ్లను సర్వం కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని అంజనగిరి కట్టాపై ధర్నా చేశారు. ప్రాజెక్టు పనులను ముంపు బాధితులు అడ్డుకున్నారు. నష్టపరిహారం ఇచ్చేదాకా పనులను అడ్డుకుంటామని తెలిపారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ముంపు బాధితుల యొక్క వాళ్లకు సరైనటువంటి నష్టపరిహారం అందనందున ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ఈ ప్రాజెక్టు ప్రారంభమై 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అంజనగిరి, బోడబండ తండ, ఎల్లూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ, నార్లాపూర్ గ్రామాలకు కూడా చాలా మందికి నష్టపరిహారం అందలేదు. ఈ ప్రాజెక్టు ఆ రోజు ప్రారంభం చేసినటువంటి గవర్నమెంటే ఈ రోజు కూడా ఉంది. వాళ్ళకందరికి కూడా ఈ రోజు రోజుకు ఈ కట్ట పెరిగిపోయి ఊరు మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అంజనగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కున రోజుకి వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కావున వెంటనే ఈ యొక్క నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా రైతులందరూ కూడా ఇక్కడనే ఈ వంటవరపు కార్యక్రమాన్ని ఆపకుండా ఇక్కడనే ఉంటారు, కొనసాగిస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తాము. మేము వచ్చి ఇక్కడ కూర్చునేటువంటి పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్. కట్ట లెవెల్స్ పెంచుకొని పోయేసి ఎంతసేపు మీరు అయిపోగొట్టుకుని పోతే పేద ప్రజలు సార్, కంపెనీ వాళ్ళు, కంపెనీ వాళ్ళ చేతిలో ఏముంది సార్, ప్రభుత్వం కంపెనీ వాళ్ళు ఏముంది, ప్రభుత్వం ఏముంటుంది అనేది మాకు ప్రభుత్వం మాతోనే మాట్లాడితే కదా సార్ మాకు తెలిసేది. ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఈ బాధితుల మూడు ఆఫీసులు కానీ స్థితి కూడా లేదు సార్. ఎంతసేపు ఈ రోజు రేపు ఈ నెల ఆ నెల బాబు ఇప్పుడు 199 ఇళ్ళకి సార్ 123 జీవో ప్రకారం ఇస్తే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కంప్లీషన్ చేయరు సార్. 120 జీవో ప్రకారం వచ్చిన 117 ఇళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వరు సార్. ఇన్ని తాండాలు ఇన్ని గ్రామాలు పోతుంటే వాళ్ళకు బయట ఎక్కడ కూడా భూమి జాగా ఇప్పించాలి సార్, ఆల్టర్నేట్గా ఈ సందర్భంలోనే ఈ టైంలోనే ఆల్రెడీ ఇప్పించాలి. అది కూడా లేదు సార్. రావాల్సినటువంటి ఇంకా మాకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్, షిఫ్టింగ్ బెనిఫిట్స్ కానీ, ఒక మనిషికి జీవనాధారానికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ,
ఏది కూడా ఇంతవరకు లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? పరంపోగ ల్యాండ్స్కు సంబంధించి నోటిఫికేషన్ వేసేసి ఆరు కళ్ళుండి చూడలేని చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పొలాల్లో పల్లేరు కాయలు కూడా మొలవనన్న భూముల్లో రెండు పంటలు పండిస్తున్నాయంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమన్నారు. పక్షపాతిగా మేము ఎందుకున్నాము అనేది ఒక్కసారి ఇప్పటికైనా మీరు కళ్ళు విప్పి మనసు పెట్టి పెద్ద మనసుతో తెలంగాణ రైతుల్ని ఆదుకోవాలని కాపాడాలని పండించిన ప్రతి గింజని మీరు కొనాలని కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ బిడ్డల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున అజయ్ కుమార్ గారి నాయకత్వంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరిన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ సీనా. సెల్ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి ఫోన్ లాక్కొని పారిపోయిన ఇద్దరు దొంగలను ఎమ్మిగనూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తిమ్మాపురంకి చెందిన గోవింద్ అనే వ్యక్తి కమిటీ రోడ్డు దగ్గర ఆటోలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతి వేగంగా వచ్చి అతను మాట్లాడుతున్న సెల్ఫోన్ను లాక్కొని పారిపోయారు. బాధితుడు గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. మన బోయల గుజ్జుల గోవిందు అని ఒకరూరు తిమ్మాపురం, అతను మన కమిటీ జంక్షన్ దగ్గర పోతూ ఉండగా నా సెల్ ఫోన్ ఎవరో ఆటోలో పోతుంటే వెనకల నుంచి బండి మీద ఇద్దరు వచ్చేసి లాక్కు ఉన్నారు. మేము దిగి వెంట పడితే వెనకలు ఉండే అతను మిమ్మల్ని తోసేసి కింద పడేసి వెళ్ళిపోయినాడు అని చెప్పి సో ఫలానా వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ వ్యక్తి పేరు డీటెయిల్స్ తెలుసు అంటే తెలియదని చెప్పారు. సరే అని చెప్పేసి కంప్లైంట్ 11వ తారీఖున మాకు కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ సెల్ ఫోనే కదా ఎందుకని అనుకున్నాడంట, కానీ బలవంతంగా లాక్కొని కింద పడేసి పోయిన దానివల్ల అనుమానం వచ్చి ఎందుకైనా మంచిది పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో అతను వేరే పనిలో ఊరికి వెళ్ళిపోయి నిన్నటి దినం 11వ తారీఖు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో అతన్ని బాగా విచారిస్తే పలానా బండి నంబరు అనే మాట చెప్పాడు. ఆ బండి నంబరు కరెక్ట్గా చెప్పలేదు. దాని తర్వాత ఆ బండి నంబరు ప్లస్ అది అతను చెప్పిన నంబరు సీసీ ఫుటేజ్ పోయి చెక్ చేస్తే మా క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ మేమందరము తలా ఒక దిక్కుపోయి అన్నీ వెరిఫై చేస్తే ఒక చోట సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళు చెప్పిన బండి నంబరు అది ఒకటే. సో అదే బండి నెంబర్ ఉన్నందువల్ల ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో కూడా బండి నెంబర్ వచ్చింది. సో దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావించి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పెట్టుబడులను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకునే స్థాయి నుండి దేశంలో ఆహార ధాన్యాలు మిగులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఏజెంట్గా పనిచేస్తుందని, స్థానిక సంస్థల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జాతీయ రహదారిని ఎలా దిగ్బంధించి తెరాస నేతలు ధర్నాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ ముందర ధర్నా చేయి, పార్లమెంట్ భవన్ ముందర ధర్నా చేయి. మీ మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 100 మంది ఎమ్మెల్యేలు పట్టుకపోయి ఢిల్లీ పార్లమెంట్ భవన్ జంతర్ మంతర్ ధర్నా చేయి. మొత్తం నేషనల్ ప్రెస్ అట్రాక్ట్ అవుతుంది అక్కడ, అక్కడ మొత్తం జాతీయ నేషనల్ ప్రెస్ మీడియా అంతా అట్రాక్ట్ అవుతుంది. అరే తెలంగాణ రైతులు ఇంత కోసపడుతున్నారని చెప్పి అనుకుంటుంది. నీకు ఢిల్లీ అడుగు పెట్టాలి భయమే. తప్పిపోయి పెడితే మోడీ గులాంగిరి చేస్తానికి, తప్పిపోయి ఢిల్లీలో అడుగు పెడితే మోడీ గులాంగిరి చేస్తానికి. ఇవి ఇంత చేసేది ఎందుకు అని చెప్పారంటే, వీళ్ళు హుజరాబాద్ ఎన్నిక తర్వాత మేము
ఈ మేము కొట్లాడి ఒక అభిప్రాయం కలిగిస్తున్నామని అనుకోవడానికి కొరకు అన్నట్టు దోనో చోరే సార్ దోనో చోరే ఈ మిల్కే సాజిస్తే కిసానంకు తక్లీఫ్ పర్రే దొంగలు దొంగలు తారై ఊళ్ళు దోచుకున్నట్టు ఏదైతుందో ఇలా రైతుల మీద పెండారోలు పడుతున్నారు ఎందుకట ఎందుకంటే పెండారోలు అందరూ చెప్పంటున్నారు ఊళ్ళ మీద పడుతున్నారు పెండారోలు దోచుకుంటానికి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.